हलो अंडी अंदर की नमस्ते वेलकम टू स्मार्ट जीवीआर चैनल मन ऑनलाइन प्रॉपर्टी टैक्स एला कटा वीडियो वेलबोये मुझे मन चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेक सब्सक्राइब तो पक्ने बेल आइकन क्लिक नेन मरी वीडियोस मे मुझे नोटिफिकेशन इंका लेट चेयकं वीडियो वेल्लिपोद प्रॉपर्टी टैक्स पे चेयटा की वेबसाइट अड्रस क्रिपन आ वेबसाइट क्लिक आ वेबसाइट अड्रस क्लिक मन की कमिश्नर अंड डायरेक्टर ऑफ म्युनिसिपल एडमिनिस्ट्रेशन गवर्नमेंट ऑफ आंध्र प्रदेश ऑफिशियल वेबसाइट ओपन अवुतुंदी। ई वेबसाइट लो ऑनलाइन सर्विसेस ऑनलाइन सर्विसेस क्लिक तर्वात मन की प्रॉपर्टी टैक्स वाटर चार्जेस इंकोकटी इला डिफरेंट सर्विसेस उंटाई इंदुलो मनमु प्रॉपर्टी टैक्स सेलेक्ट चेसुकुंटाम। प्रॉपर्टी टैक्स क्लिक तर्वात मन की स्क्रीन डिस्प्ले अवुतुंदी। इला कोंचेम किंदकोच्चारंटे प्रॉपर्टी टैक्स इकड़ मन डिस्ट्रिक्ट सेलेक्ट कॉर्पोरेशन म्युनिसिपालिटी एनपी एनपी अंटे नगर पंचायती मनदेदैते अदी सेलेक्ट पेमेंट टाइप प्रॉपर्टी टैक्स। नेक्स्ट सबमिट बटन क्लिक सबमिट बटन क्लिक तर्वात मन की स्क्रीन डिस्प्ले अवुतुंदी। इकड़ सर्च युवर प्रॉपर्टी अनि ఇక్కడ మనకి అసెస్మెంట్ నంబర్ తెలిసినట్లయితే అసెస్మెంట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయొచ్చు। సపోజ్ అసెస్మెంట్ నంబర్ తెలియదు అనుకుంటే ఓనర్ నేమ్ టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయొచ్చు। ఓనర్ నేమ్ మనం సెర్చ్ చేసినప్పుడు అదే పేరుతో 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఇంకా డిఫరెంట్ మెంబర్స్ కూడా రావచ్చు। అందులో మనం ఎక్కడ ఉన్నామో మనం సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను అసెస్మెంట్ నంబర్ ఇచ్చి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తున్నాను। नेक्स्ट मन की इला डिस्प्ले इकड़ असेसमेंट नंबर ओनर नेम अड्रस ऑटोमेटिक मनमान असेसमेंट नंबर ने बेस चेसुकोनी डिस्प्ले होता है। नेक्स्ट इकड़ चूडंडी एक्शन्स अने दर पे टैक्स व्यू डीएसबी अंटदि अंटे मन पे टैक्स क्लिक इप्पुडु डायरेक्ट पे चेयोच्चु। व्यू डीएसबी डीसीबी क्लिक मन की डीटेल्स डिस्प्ले होता है। दानि इवतल उंदी चूडंडी नेट पेएबल अमौंट अनि అది మనము ఇప్పుడు బ్యాలెన్స్ కట్టాల్సిన అమౌంట్। ఇప్పుడు నేను వ్యూ డీసీబీ క్లిక్ చేస్తున్నాను। వ్యూ డీసీబీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది। ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్స్టాల్మెంట్ అనుంది అంటే అది మనము ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పటి నుంచి అయితే కట్టడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి 6 మంత్స్ కి అంటే 6 మంత్స్ కి ఒకసారి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి। ఎవరీ 6 మంత్స్ కి ఇలా మనకి డిస్ప్లే అవుతుంది। ఇక్కడ చూడండి 2019-20-1 అనుంది 2019-20-2 అనుంది 2019-20-1 అనంటే ఫస్ట్ 6 మంత్స్ 2 అనంటే నెక్స్ట్ 6 మంత్స్ ఆ ఇయర్ కంప్లీట్ అవుతుంది। అట్లా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కి 2 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి। చూడండి ఇక్కడ మనము ఆల్్రెడీ పే చేసేసిన అమౌంట్ పే చేసిన ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇప్పుడు 7180 రూపాయస్ ఉంటే మనము 4818 పే చేసాం। ఇక్కడ చూడండి ఇంకా బ్యాలెన్స్ మనకి ఉంది। కరెంట్ ఫస్ట్ హాఫ్ టాక్స్ డ్యూ వచ్చి 1000 రూపాయస్, సెకండ్ హాఫ్ టాక్స్ డ్యూ వచ్చి 1000 రూపాయస్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకా మనము పే చేయలేదు। ఇది టోటల్ కలిసి 2500 ఉంది। అది ఇక్కడ మనము డిస్‌ప్లే అవుతుంది। ఇది రిసిప్ట్స్, రిసిప్ట్స్ అంటే ఏంటంటే మనం ఇప్పటివరకు కట్టున్న రిసిప్ట్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి। రిసిప్ట్ నంబర్, రిసిప్ట్ డేట్, టోటల్ అమౌంట్ చూడండి। ఇందాక మనము వ్యూ డీసీబీ క్లిక్ చేసాము। ఇప్పుడు పే చేయాలంటే డైరెక్ట్ గా పే టాక్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది। పే టాక్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎవర్ పే యువర్ టాక్స్ అని ఇలా డిస్‌ప్లే అవుతుంది। ఇక్కడ మనము ఇప్పటివరకు కట్టాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ టోటల్ బ్యాలెన్స్ దగ్గర డిస్‌ప్లే అవుతుంది। దాని కింద బ్యాలెన్స్ అమౌంట్ యు ఆర్ లైక్లీ టు పే అనే దగ్గర మనం ఇప్పుడు టోటల్ కట్టదలుచుకుంటే మొత్తం అమౌంట్ కింద ఎంటర్ చేయొచ్చు। లేదా అందులో 50% కట్టాలనుకుంటున్నా, 75% కట్టాలనుకుంటున్నాము, మనం ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఈ CFMS పేమెంట్ గేట్వే అనే రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవాలి। డు యు అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ చెక్ బాక్స్ టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది। ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే ఆన్లైన్ అనే బటన్ క్లిక్ చేయాలి। పే ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ జరిగి మనకి ఇలా డిస్‌ప్లే అవుతుంది। సెలెక్ట్ పేమెంట్ మోడ్, ఆన్లైన్ పేమెంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది।
ఇక్కడ పేయూ అని ఒక బటను, ఎస్బీఐ అని ఒక బటను ఉంటుంది. మనం ఎస్బీఐ అనే బటన్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్న యూపీఐ ట్రాన్సాక్షన్ అని అడుగుతుంది. మనము యూపీఐ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కట్టచ్చు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇలా నెట్ బ్యాంకింగ్ లాగిన్లోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము ఎంత అమౌంట్ కడుతున్నామో కనపడుతుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఓటీపీ సెల్కి వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇలా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఇలా మనము పేమెంట్ కట్టేటప్పుడు ఎప్పుడు కూడా రిఫ్రెష్ బటన్ కొట్టకూడదు. నెక్స్ట్ జనరేట్ రిసిప్ట్ అనే బటన్ డిస్ప్లే అవుతుంది. జనరేట్ రిసిప్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రిసిప్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా డౌన్లోడ్ అయ్యే బటను క్లిక్ చేసుకుని మనం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలానే ప్రింట్ తీసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెట్ పేయబుల్ అమౌంట్ 0 కనపడుతుంది. మనకి ఫస్ట్లో చూసినప్పుడు నెట్ పేయబుల్ అమౌంట్ 2507 కనపడింది. ఇప్పుడు మనము పేమెంట్ కట్టేసాం కాబట్టి నెట్ పేయబుల్ అమౌంట్ 0 కనపడుతుంది. అంటే మనం ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసేసాం. ఇంతేనండి, ఈ విధంగా మనం ఆన్లైన్లో ప్రాపర్టీ ట్యాక్స్ని పే చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.